ఈరోజు అసెంబ్లీకి సమర్పించిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో 48,000 కోట్ల పై చిలుకు. సరిగ్గా చెప్పాలంటే 48,234.31 కోట్ల రూపాయలకి సరైన జమా ఖర్చులు లేవు, బిల్లులు లేవు, అవి ఎటుపోయాయో తెలీదు. కాబట్టి వాటిని మినహాయించి మిగిలిన దానికి మాత్రమే మేము సర్టిఫికెట్ ఇస్తామని కాగ్ స్పష్టం చేసింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో 48,000 కోట్ల రూపాయలకి బిల్లులు లేకుండా, అంటే రాష్ట్ర బడ్జెట్లో మొత్తం 30% నిధులకి మేము సర్టిఫై చేయలేము అని షరతులతో కూడిన నివేదిక కాగ్ ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా ఉంది అనే దానికి ఇది ఉదాహరణ. మొదటి నుంచి చెప్తూనే ఉన్నామంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్. దీని మీద ప్రతిపక్షాలు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. ఈ 48,000 కోట్లు ఏ ఖాతాలోకి పోయినట్లు, ఇంత అస్తవ్యస్తంగా ఉంటే ఎలాగా? ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు పయ్యావుల కేశవ్ గారు, పిఎస్సి చైర్మన్, అదేవిధంగా డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా కేశవ్ గారు, ఏంటి 48,000 కోట్లకు లెక్కలు లేకపోవడం? ముత్తి గారు నమస్కారం, అట్లనే పాల్గొంటున్నటువంటి తులసిరెడ్డి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి ఇద్దరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నారు. బేసిక్ గా నేను మీకు గుర్తుంది, సరిగ్గా మే నెలలో అనుకుంటా లాస్ట్ ఇయర్ నేను వీళ్ళకి సమాచారాన్ని చెప్పాను, ఇట్లా మీరు చేస్తున్నటువంటి అకౌంటింగ్ ప్రాసెస్ లో తేడాలు ఉన్నాయి, ఇప్పటికే కాగ్ దృష్టికి తీసుకెళ్తే కాగ్ కూడా దీని మీద మీకు లెటర్ రాసింది, మీరు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి నేను ఆ రోజు గవర్నర్ ని కలిసి చెప్పాను. నేను ఆషామాషిగా చెప్పలేదు, పబ్లిసిటీ కోసం చెప్పలేదు. చెప్తే ఆ రోజు బుగ్గన్ గారు చాలా తేలిగ్గా మాట్లాడారు, 100 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో తేడాలు వస్తే నా అకౌంట్ లో పట్టుకుంటారు, మార్చేస్తారు. కేశవ్ గారు ఏంటి 48,000 కోట్లు అంటున్నారు, ఇది అది కాదు అని చెప్పేసి. సంవత్సరం తరువాత ఇవాళ ఆడిట్ బుక్ రిలీజ్ అయింది, కేవలం ఇది అకౌంట్స్ మాత్రమే, ఇంకా వాళ్ళ ఒపీనియన్ ఇవ్వాల్సినటువంటి బుక్ ఇంకా రిలీజ్ కాలా మనకి. కానీ ఈ అకౌంట్స్ ని సర్టిఫై చేయడానికి కూడా కాగ్ ఇష్టపడలా. బహుశా నాకు తెలిసి ఇండిపెండెంట్ ఇండియాలో ఇలా ఒక అసెస్మెంట్ మేము చేయలేము, చేస్తున్నది పార్షియల్ అసెస్మెంట్ మాత్రమే అనేటువంటిది, అంటే ఇంతవరకు వాళ్ళకి థియరీలో మాత్రమే ఉంది ఇట్లాంటి సర్టిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది. దాన్ని ఇవాళ వాళ్ళు మొట్టమొదటిసారి క్వాలిఫైడ్ ఒపీనియన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది, అంటే దాంట్లో అన్క్వాలిఫైడ్, క్వాలిఫైడ్ అండ్ దెన్ అడ్వర్స్ అనేటువంటిది మూడు వెరైటీలు పెట్టుకున్నారు. అన్క్వాలిఫైడ్ అంటే యాజ్ ఇట్ ఈస్ యువర్ అకౌంట్ ఆర్ అప్రూవ్డ్ అయితే చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తారు, సరి చేసుకోండి అని. వీళ్ళు ఇదిగో ఈ పోర్షన్ ని మేము వెరిఫై చేయలేము బికాజ్ మాకు రాలేదు అని వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అందులో. ఫైనాన్స్ సెక్రటరీని అడిగాము, ట్రై చేశాము, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని నిమ్మని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోగా వాళ్ళు ఏం చేశారు, ఓవర్ నైట్ అతనికి అతనే రాటిఫికేషన్ చేసుకున్నాడు, ఇదిగో ఈ 38,000 బిల్లులకి లీగలైజ్ చేసుకుంటున్నామని చెప్పేసి. అతనికి అధికారం లేదు అని కూడా మళ్ళీ ఇవాళ సిఏజీ అంటే ఒక దొంగ, ఇది దొంగతనం కాదు అని చెప్పి సర్టిఫై చేసుకోవడం అనేటువంటిది ఎంత కరెక్టో, ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీ ఈ బిల్స్ అన్ని కరెక్ట్ అని రాటిఫై చేయడం కూడా అంతే కరెక్ట్. ఇది సామాన్యమైనటువంటిది కాదు, నియర్లీ 30% ఆఫ్ ది బడ్జెట్ కి అకౌంట్స్ లేవు అని అంటే ఎంత సీరియస్ అంశం, ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. అదేదో పయావుల కేసు కదా, కాగ్ క్లియర్ గా ఫస్ట్ 2 పేజీ లో ఇంట్రొడక్షన్ లో చెప్పేసింది, ఇదిగో ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అనేటువంటిది. దెన్ ఒక 1 ఇయర్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు రెక్టిఫై చేసుకోలేకపోతున్నారు అనంటే అసలు ఏం జరిగిందో వీళ్ళకైనా తెలుసా, దీంట్లో మిస్అప్రాపరేషన్ జరిగిండేదంతా, లేక దొంగతనం జరిగిండేదంతా, డైవర్ట్ అయిండేదంతా, ఏమీ లేవు. మీ దగ్గర ఓచర్ ఉంటే ఇవాళ కాకపోతే రేపన్న కానీ ట్రాక్ చేయొచ్చు. ట్రెజరీ బిల్స్ కానీ, ట్రెజరీ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రాసెస్ ని కానీ ఎక్కడ కూడా ఫాలో కాల. నాకు తెలిసి ఇండిపెండెంట్ భారతదేశ చరిత్రలో ఇది అతిపెద్ద స్కామ్. నౌ టుడే ఐఎమ్ యూజింగ్ మీ షోలో ఒక స్కామ్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, కనీసం ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు తెరుస్తారు, బికాజ్ ఇందులో వాళ్ళ డబ్బులు కూడా ఉన్నాయి, ప్రజల డబ్బులు ఉన్నాయి. సో ఇంత పెద్ద మొత్తాన్ని పోతే స్పెషల్ బిల్స్ అంట, ఒక కేటగిరీని క్రియేట్ చేసేశారు,
స్పెషల్ బిల్స్ పేరుతో ఈ 48,000ని ఒక ఏ అకౌంట్ లకు పోయినాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. సో ఇది ఇది ట్రెజరీ కోడ్ కు విరుద్ధము, ఐటీ కంట్రోల్స్ లేకుండా పోయింది అనేటువంటిది క్లియర్ గా రాశారు. సో ఇంకా దాంట్లో వాళ్ళ అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. బిసైడ్స్ పాసిబుల్ మిస్అప్రాప్రియేషన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది రాసిన తర్వాత ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ ఏం మొహం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెప్తారు? కాగ్గు చెప్పింది మేము అడిగినా కానీ వివరాలు చెప్పలేదని. మీరు కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అడిగినప్పుడు ఆఫీసర్స్ మీకు సహకరించారా? ఇది చాలా నార్మల్ మామూలు ప్రొసీజరే, బిల్స్ ఉండవు కానీ వేరే లెక్కల్లో చూపించామని చెప్పారు. నేను ఇంకా ఈ ప్రభుత్వంలో కొన్ని జరుగుతున్న కొన్ని మీకు చెప్పాలి. బయటకేమో మంత్రులు చాలా చెప్తున్నారు, పయ్యావుల కేశవ్ గారు అడిగితే మేము ఏం సమాచారం ఇవ్వము అని చెప్పి. ఈ ఫైనాన్స్ సెక్రటరీ కాదు, ఇంకో సెక్రటరీ ఎనర్జీ సెక్రటరీ గారు, నేను ఒక సమాచారాన్ని లేఖ రాస్తే, నాకు అప్పటికే ఆ సమాచారం ఉంది, ఉన్న అఫీషియల్ గా కావాలని నేను అడిగితే ఆయన అసెంబ్లీ సెక్రటరీకి రిప్లై రాస్తాడు. పిఏసి చైర్మన్ గారు ఇది అడిగారు, నేను అడిగింది కూడా త్రూ అసెంబ్లీ సెక్రటరీనే, ఇది అడిగారు ఈ సమాచారాన్ని ఇవ్వాలని ఎక్కడుంది అని రాస్తాడు. ఇది క్వాలిఫైడ్ టు కంటిన్యూస్ అనయ్యే బేసిక్ ట్రైనింగ్ ఉందండి. పిఎస్సి అంటే పయ్యావుల కేశవ్ కాదు, అతను ఇస్తున్నది పిఎస్సి చైర్మన్ కి. అసెంబ్లీకి సంబంధించి ఇట్స్ లైక్ ఈస్ గివింగ్ ఇట్ ఇన్ మినీ అసెంబ్లీ. హి హస్ ది ఆరగెన్స్. ఇట్లాంటి ఆరగెన్స్ ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు మాకేదో జరుగుతుంది, దే ఆర్ రూయినింగ్ ది సిస్టమ్. నా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇవాళ పయ్యావుల కేశవ్ ఉంటాడు, రేపు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఎల్లుండి ఇంకోరు ఉంటారు, కానీ ఈ వ్యవస్థ కొలాప్స్ అయితే ఎవడు? లైన్ కట్ అయిందా? విషయ కేశవ్ గారు, కామన్ మ్యాన్ కి లే మ్యాన్.